ఓకే సార్. సరే, ఒక ఆయన ఈ విధంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు సార్ సోషల్ మీడియాలో. ఇది నేను మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు దేవుడని బైబుల్లో ఒక్క రెఫరెన్స్ చూపించిన రెఫరెన్స్ లక్ష రూపాయల బహుమానం ఇవ్వబడు. అలాగే యేసుక్రీస్తు దేవుడని నమ్మితేనే రక్షణ, మీకు నిత్య జీవం అనే ఒక్క రెఫరెన్స్ కాదు, ఒక్క రెఫరెన్స్ లక్ష, నువ్వు 10 చూపిస్తే 10 లక్షలు ఇస్తానని బహిరంగంగా నేనుడో నాతో ఉన్న నా గతమైన వారందరి తరపున సంతోషంతో దేవుని ఎందు క్రీస్తు ఎందు అతిశయంతో ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇది మీ ఒక్కరి మధ్య కాదు, ఇది పబ్లిక్ గా చెప్తున్నాము, ఇది దొంగతనంగా చెప్పేది కాదు. ఇది సార్ పరిస్థితి. ఈయన ఒక ఆయన, ఈయన బాంకూరి జాన్ అంట. మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చూపెడితే ఆయన ఒక రిఫరెన్స్ చూపి 1 లక్ష రూపాయలు ఇస్తారంట. దీనికి మీరేమంటారు? పరిశుద్ధాత్మను గురించి, యేసు ప్రభుని గురించి దేవుడు అని చెప్పబడలేదా బైబిల్లో? పరిశుద్ధాత్మను గురించి దేవుడని రాయబడలేదు అని అంటే ఇక ఆయనకు బైబిలే తెలియదు. ఒక మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని గూర్చిన మర్మము అనేది ఒకటి ఉంది, అది అవుట్ రైట్ స్టేట్మెంట్లలో ఉండదు. ఇప్పుడు నిత్యుడవు ఆత్మ అని అంటాడు. నిత్యుడవు ఆత్మ అని అంటే అర్థం ఏంటిది? ఆది మధ్యాంతములు లేనివాడు నిత్యుడు ఏమండి, ఆది మధ్యాంతరహితుడు నిత్యుడు అన్నమాట. మరి దేవుడు గాక ఆది మధ్యాంతరహితుడు ఇంకెవడు లేడు. మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడా అని అంటే ఇప్పుడు యేసుప్రభు వారు వేరొక ఆదరణకర్తను మీకు, నేను ఒక ఆదరణకర్త, నేను వెళ్ళిపోయినాక వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు అని అంటే అర్థం ఏంటిది? నేను ఒక ఆదరణకర్త, నాతో సమానమైన ఆదరణ, నా సమాన స్థాయి కలిగిన వాడు అని అర్థం వస్తుంది. అలాగే ఇంకా అనేకమైనటువంటి సంగతులు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త అనే విషయం కూడా యోబు గ్రంథము 33:4 దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవము ఇచ్చెను. సార్ దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను అని అంటే సృష్టించేవాడు మరి దేవుడు కాకపోతే ఎవడవుతాడు చెప్పండి? ఆ విధంగా అనేకమైన రెఫరెన్సులు ఉన్నాయి. ఆయనకు బైబిల్ తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అని బైబిల్లో స్పష్టంగా, ఇప్పుడు ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీరధారిగా వచ్చాను అంటే మరి దేవుడై ఉన్న వాక్యం శరీరధారిగా వచ్చాడు కానీ శరీరధారి అయిన ఈ వాక్యం దేవుడు కాదు అని ఆయన నమ్ముతున్నాడు. కనుక వాళ్ళంతా స్పిరిచువల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు ఇచ్చే లక్షలు మనకెందుకు, కానీ వాళ్ళ లక్షణం మనకు అవసరం అని కాదు. వాళ్ళు స్పిరిచువల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నమాట. కనుక వాళ్ళతో మనం అసలు వాదం పెట్టుకోవడం కూడా వేస్ట్. ఆయన ఇప్పుడు యోబు గ్రంథంలో తేటగా సర్వశక్తులకు దేవుని శ్వాసము ఆత్మ నన్ను సృజించను అని అంటే ఇంకా అంతకంటే దైవత్వం ఏముంది? హెబ్రీ పత్రిక 9:14 చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం అంటాడు. నిత్యుడగు ఆత్మ అని అంటే నిత్యుడు ఇంకెవడు కాదు, ఆది మధ్యాంతరహితుడు, ద ఇటర్నల్ స్పిరిట్, గాడ్ ఈజ్ ఇటర్నల్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇటర్నల్. కనుక దైవ లక్షణములు ఆయనలో చూపిస్తున్నప్పుడు ఆయన దేవుడు. దేవుని లక్షణాలు కలిగి ఇంకెవడు లేడు. ఇప్పుడు రక్షణ పొందాం, రక్షణ పొందిన వాళ్లకు అంతము లేని జీవం ఇచ్చాడు.
కానీ ఆరంభం లేకుండా చేయడు కదా. ఆరంభం అనేది ఉన్నది, దాన్ని లేకుండా చేసేదే ఉండదు. మనకు ఆరంభం ఉంది కానీ అంతం ఉండదు. ఇది రక్షణ. కానీ అంతము లేనివాడు, ఆరంభం కూడా లేనివాడు దేవుడు ఒక్కడే. ఆ స్టేటస్ పరిశుద్ధాత్మకు ఉన్నది. తర్వాత యేసు ప్రభువు నిత్యుడు, యేసు ప్రభువు నిత్యుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు, తండ్రి దేవుడు నిత్యుడు. ఇట్లా సృష్టికర్త, వాక్యము ద్వారా అన్ని సృష్టించను, ఆత్మ ద్వారా సృష్టించను దేవుడు. కనుక ఈ సృష్టికర్తృత్వము, క్రియేటర్హుడ్, క్రియేటర్షిప్ అనేది తండ్రికి ఉన్నది, పరిశుద్ధాత్మకున్నది, యేసు ప్రభువుకున్నది. నిత్యుడు అనే ఉనికి యేసు ప్రభువుకున్నది, పరిశుద్ధాత్మకు తండ్రి. ఇది త్రిత్వ సిద్ధాంతం. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరంటే మీరు నిరూపిస్తే 10 లక్షలు ఇస్తారు ఇదంతా. అసలు ఆయన ముందే రక్షణ సాక్ష్యం చెప్పాడు, ఎప్పుడు రక్షించబడ్డాడు, ఈయన బోధలు చేసి ఎంతమంది రక్షణలు నడిపించాడు, ఎంతమంది తాగుబోతులు ఎంతమంది మారారు, అవి చెప్పమనండి, తర్వాత చూద్దాం. వాళ్ళు ఇచ్చే లక్షలు మనకు అక్కర్లేదు. కానీ బైబిల్ తేటగా పరిశుద్ధాత్మ దేవునికి దైవ లక్షణములు ఉన్నవి, యేసుకు దైవ లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీకు దేవుడు తోడుగా ఉండును గాక అని అంటే తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు తోడుగా ఉండును గాక. మరి ప్రతి విషయంలో ఆత్మ వేరొక ఆదరణ కర్తవచ్చును, మీకు అన్ని విషయాలు బోధించును అని. కనుక యేసు ప్రభు వారు ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఆయనకు అప్పగిస్తున్నాను అంటే ఓ దేవదూతకో లేకుంటే ఒక ఎలక్ట్రిక్ పవర్కో అప్పగిస్తాడా ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దుఃఖపరుచుద్దంటాడు. విమోచన దినము దనుక అనేందుకు మీరు ముద్రించబడ్డారంట. అది అంత వాల్యూడ్ క్వశ్చనే కాదు. అది బైబిల్ గురించి ఓనమాన్ తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇక నోరున్నోడు మాట్లాడినోడు అంతా వాళ్ళుగా మేమే పండితులము పౌలు కంటే ఎక్కువ అనుకుంటే అది మూర్ఖత్వం. అసలు ఆయన దేవుడు సేవకు ఎప్పుడు పిలిచాడు, ఎప్పుడు రక్షణ పొందాడు, అక్కడి నుంచి మొదలు పెడదాం. వాళ్ళు ఇచ్చే 10 లక్షలు మనకేం అక్కర్లేదు. కానీ వాళ్ళకి ఇంకా మనోన్నతాలు వెలిగించబడలేదు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. తెలియని సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు.